ఈత మహాసముద్రం అని మహానుభావులు చాలా మంది చెప్పారు. అది లోతు తవ్వుతున్న కొద్దీ తీస్తున్న కొద్దీ బోల్డ్ ఉంటుందని. ఇంత చూశాక మీరు ఇప్పుడు ఇంకా మీరు సంగీతంలో నాకు ఇది ఇది ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది, ఇంకా నేను ఇది చేయాలనే తపన మీలో ఎలా ఉంటుంది సార్? అంటే అది ఏ రూపంలో ఉంటుందని? ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది అంటే పని అయిపోయింది, పని అయిపోయింది. నెమ్మదిగా ఇంట్లో కూర్చొని ఓ నాకు మ్యూజిక్ తెలిసిపోయింది, ఇంకా ఎందుకు మ్యూజిక్ చేయాలా తెలిసిపోయింది, అంతే అంతే అని భావం వచ్చేస్తుంది. సో తెలియదు, మ్యూజిక్ తెలియని కాబట్టి చేస్తూ ఉంటాను. చాలామంది మహానుభావులు మీ పాటలు పాడారు సార్, వాళ్ళందరూ తరించిపోయారు. మీకు మామూలుగా ఈ పాటకి వీళ్ళే కావాలి అని అనుకోవడంలో వెనక అంటే వాళ్ళ వాయిస్ క్వాలిటీ ప్రత్యేకంగా నచ్చడం అలాంటివి ఉంటాయి, లేకపోతే ఆ పాట సన్నివేశానికి మీరు ఎంచుకుని వాళ్ళని అడుగుతారు సార్? చిత్రగారు కొన్ని కొన్ని సాంగ్స్లో డైరెక్టర్ వాయిసెస్లో చెప్తారు, కొన్ని వెరీ వెరీ ఫ్యూ సాంగ్స్. బట్ ఇది ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందంటే, రికార్డింగ్ రోజులో ఏ పాట రికార్డ్ చేస్తామో ఆ టైంలో 7 o'clock స్టూడియో వస్తే ఆ రోజు రికార్డ్ చేయబోతున్న సాంగ్స్ వచ్చి అసిస్టెంట్ వచ్చి క్యాసెట్ ఉన్న టైంలో క్యాసెట్లో ప్లే చేస్తారు. దానికి ముందు నోట్స్లో ఆయన పాడి చూపిస్తారు, ఈ ఈ సాంగ్ రికార్డ్ చేయాలని, ఓ ఇదే అని. ఆ టైంలో నా స్క్రిప్ట్లో రాసినప్పుడు పాడేవాళ్ళు పేరు రాస్తాను, ఇది చూసుకొని అసిస్టెంట్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇలాగే జరిగేది కాబట్టి ఈ సాంగ్కు ప్రత్యేకంగా ఈయనే కావాలా అనేది వెరీ ఫ్యూ టైమ్స్, వెరీ 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 రేర్గా జరిగే ఇది జరిగింది జరిగింది అది కూడా జరిగింది. అలా రాసిన చూసే ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు, లేకపోతే సార్ వాళ్ళు లేదు అంటే వాళ్ళు లేకపోతే ఈయన పిలువు, సరే వాళ్ళు లేదు సార్ ఈయన పిలువు, సరే వాళ్ళు కూడా ఫ్రీగా లేదు సార్, సరే నేనే పాడతాను అంతే. అలా అలా జరిగేది కాబట్టి ప్రాక్టికల్గా అలా జరగలేదు. ఈయనే కావాలా ఈయనే కావాలా అని వెరీ ఫ్యూ సాంగ్స్ ఐ వుడ్ హావ్ రికార్డెడ్. ఒక మంచి గాయనికి కానీ గాయకుడికి కానీ ఉండవలసిన ప్రధాన లక్షణం మీరేమన్నా చెప్తారా సార్? పాడేవాళ్ళు ముందుకు వచ్చి అడిగితే కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేయటం కష్టం. అవును సార్, వాళ్ళకు ఇది ఇలా చెయ్యి అలా పాడు ఇలా పాడు అలా పాడు అని వాళ్ళకు చెప్పేది అది ఒక క్లాస్. అదో మీ పాటల కోసం మీ సినిమాల కోసం వార్తల్లోనే వెయిట్ చేయాలి, అయితే వేచి చూడాలి. మంచిది, చాలా సంతోషం. నమస్కారం సార్. నమస్కారం.